తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి 100 కిలోల బంగారంతో బంగారు పూత పూయబడిన రాగి రేకులు ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జీఎం వైకానస ఆగమ సలహాదారులు అర్చకులు అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ స్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూయబడిన రాగి రేకులు అమర్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 14న పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆలయంలోని కళ్యాణ మండపంలో బాల ఆలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 32 కోట్ల విలువైన 100 కిలోల బంగారాన్ని టీటీడీ ట్రెజరీ నుండి తీసుకోవాలన్నారు. బంగారు తాపడం పనులు 2022 మే నెలకు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు మూలామూర్తి దర్శనం ఉంటుందని స్వామివారి కైంకర్యాలు బాల ఆలయంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు జీఎం గారు వైకానస ఆగమ సలహాదారులు ప్రధాన అర్చకులు అధికారులతో బంగారు తాపడం పనులపై సమీక్షించి పలు సూచనలు చేశారు. తర్వాత ఆలయంలోని ఉప ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం అద్దాల మహల్ను పరిశీలించి మరింత ఆకర్షణీయంగా ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తమరు నిన్ననే అడిగారు సార్ ఎందుకు అది పెండింగ్ పడింది అన్నది. అఫ్కోర్స్ ఆ ప్రాంతంలో చెయ్యాలి అనుకొని ఇక్కడ వచ్చేసి స్వాములందరూ వచ్చేసి ఇదంతా పెట్టి ఇచ్చేసినప్పుడు ఈ కారణం సార్ దాని తర్వాత స్వాములు అందరినీ వచ్చేసాం సార్ యాక్చువల్గా సార్ దీంట్లో దీంట్లో ఒక 100 కేజీల గోల్డ్ మనకి ఇదవుతుంది సార్. ఇప్పుడు తమరి ముందు తమరు డిసైడ్ చేయాల్సింది స్వాములు అందరూ ఇచ్చేయాల్సింది బాలాలయం మరి ఈరోజు గోవిందరాజ స్వామి దేవాలయాన్ని సంబంధించి మరి జీఎం గారు స్వాములతో ఇక్కడ ఉండే ప్రధాన అర్చకులు నిదార్చకులతో సమావేశం నిర్వహించి ప్రధాన కార్యక్రమం గోవిందరాజ స్వామి ఆలయము విమానానికి గోల్డ్ ప్లేటింగ్ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు నిర్ణయం చేశాము. సో ఈలో ఈ ప్రక్రియలో భాగంగానే ఒక బాలాలయాన్ని ఇక్కడే ఆవరణలోనే మరి కళ్యాణ మండపంలో నిర్మించేసి సెప్టెంబర్ 13వ తేదీ కల్లా ఈ బాలాలయాన్ని పూర్తి చేసి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కావించి ఈ గోల్డ్ మలం వర్క్స్ని మరి సెప్టెంబర్ 14 నుంచి 2022 మే మాసానికి పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. సుమారుగా 100 కేజీల బంగారంతో ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. 32 కోట్ల విలువైన ఈ బంగారాన్ని ఉపయోగిస్తూ గోవిందరాజ స్వామి ఆలయానికి విమానానికి గోల్డ్ ప్లేటింగ్ వర్క్ని టేకప్ చేయడం జరుగుతుంది.